ఖద్దర్ బిడ్డ వేస్ట్, కాంగ్రెస్ వేస్ట్. డబుల్ బెడ్రూమ్ అన్నాడు. అది ఎన్నిసార్లు నిలబడితే అన్నసార్లు దమ్ముంటే గెలుస్తాడు. సింపతి మీద గెలవాలనుకుంటున్నారు. మమ్మల్ని పట్టించుకుంటున్న మానవడే లేడు. ఓకే, తెలంగాణ ఎలక్షన్ రాబోతుంది, మరి ఏ పార్టీ గెలుస్తా అనుకుంటున్నారు ఈసారి? నేను టీఆర్ఎస్. సికింద్రా కౌంటర్మెంట్ ఎవరు గెలుస్తారంటావు మరి ఈసారి? గద్దర్ బిడ్డ పోటీ చేస్తుంది, సాయన కూతురు పోటీ చేస్తుంది కదా. నువ్వు వేస్ట్, గద్దర్ బిడ్డ వేస్ట్, కాంగ్రెస్ వేస్ట్, బీజేపీ కూడా వేస్ట్, కేసీఆర్ కూడా మంచోడు. ఆడ నీళ్ళు వస్తున్నాడు, ఇంతకుముందు నీళ్ళ కట్టడం చాలు ఉండే. అదే సాయన్న బిడ్డనైతే టీఆర్ఎస్ కదా, ఆమెకి మేము ఓటిస్తాం. సికింద్రా కౌంటర్మెంట్ సార్ ఎవరు గెలుస్తారంటావు? సాయన్న బిడ్డే గెలిస్తే ఇప్పుడు అభివృద్ధి పనులు ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నారు? ఇంకా పనులు చాలు ఉన్నాయి సార్, చేసేటి చాలా మంది చెప్పిస్తాం. మరి ఓవరాల్గా తెలంగాణలో ఏ పార్టీ వస్తా అనుకుంటున్నారు? తెలంగాణలో వస్తుంది, ఇంకేమొస్తుంది? టీఆర్ఎస్ వస్తుంది కన్ఫర్మ్. టీఆర్ఎస్ కన్ఫర్మ్. కాంగ్రెస్ వస్తుంది అంటున్నారు కదా? లేదు లేదు, 100% టీఆర్ఎస్ఏ. మంచిగా చేస్తుంది, మాకు నీళ్ళు కరెంట్ అన్నీ సప్లై. ఇంతకు కరెంటే లేకుండే, నీళ్ళు కూడా సరిగ్గా లేకుండే. ఇప్పుడు టీఆర్ఎస్ కంపల్సరీ. నాకేం రాలేదు, వచ్చినాయి కానీ ఏం అప్పుడు ఇల్లు బేస్మెంట్ కడతాడు వచ్చింది. అంతమందికి ఏ పార్టీ కొట్టేశారు? టీఆర్ఎస్ నుంచే వస్తున్నా. అప్పుడు టీఆర్ఎస్ ఉంటున్నా కదా, టీఆర్ఎస్ కేస్తున్నాడు. టీఆర్ఎస్ కేస్తున్నాడు ఇప్పుడు కూడా. అదే పార్టీ, అదే అదే అదే. ఇప్పుడు ఈసారి ఏ పార్టీ గెలుస్తా అనుకుంటున్నాడు తెలంగాణలో? నేను చెప్పాలేం, టకాఫర్ ఉన్నాయి కదా ఈ ఊర్లలో, అంటే అంతా అదే ఉంది. ఏదుంది? కాంగ్రెస్ బాగుంది. కాంగ్రెస్ వస్తా అంట మరి ఈసారి? 75% రావచ్చు. సికింద్రా కౌంటర్మెంట్లో ఇప్పుడు ఏ పార్టీ ఎవరు వస్తారంట? ఇప్పుడు పెద్దరు బిడ్డ గారు పోటీ చేస్తున్నారు, సాయన్న బిడ్డ పోటీ చేస్తున్నారు టీఆర్ఎస్ నుంచి అని. ఎవరికి చెప్పలేము, మన హైదరాబాద్ అంతా అయితే ఐడియా లేదు, ఊర్లలో అయితే అంతా కాంగ్రెస్. కేసీఆర్ పాలన ఎట్లా ఉంది ఇప్పుడు? అన్ని పెరిగిపోయినాయి. అన్ని రేట్లు పెంచేసిండు, బండ ట్యాక్సులు పెంచేసిండు, ట్యాక్సులు చాలా పెంచేసిండు, డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి, గ్యాస్ రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు దీనిస్తా అంటుండు, వచ్చినాక ఆయన ఇంకా మునిస్తే ఏం చెప్పలేము. ఇంతకుముందు ఏ పార్టీ కొట్టేసారు? ఇంతకుముందు అంటే కేసీఆర్, టీఆర్ఎస్కే ఇష్టం. ఇప్పుడు ఏ పార్టీకి వెళ్ళాలనుకుంటున్నారు? ఈసారి అయితే ఇక కాంగ్రెస్. కాంగ్రెస్ ఒకసారి చూడాలి ఛాన్స్, ఎందుకంటే ఇప్పుడు 10, 15, 20 లే కదా రాక. ప్రభుత్వం వస్తే అభివృద్ధి జరుగుతా అనుకుంటున్నారా? ఇక కావాలి, చేంజ్ కావాలి. 10 సంవత్సరం ఇప్పుడు 15 పీఠం ఎక్కి ఇక అందరి దగ్గర భూములు గిములు అయితే ఆగం, భూములు అయితే అందరు ఆగమగం చేసిండు. ఇక ఉన్నవానికి ఉన్నది, లేనివానికి లేదు. ఇక కరెంట్ బిల్లులు అయితే నూకిడ్చబెడుతుండు. ఇక డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు బాగా పెరిగినాయి. ఏం కొనాలన్నా గరీబోనికి చాలా ఇబ్బంది. డబుల్ బెడ్రూమ్లు అన్నాడు, అవి లేవు ఇవి లేవు, ఇవ్వడానికి వస్తలేదు కదా. మనం చేపించాలన్నా కానీ అంత నోట్ల కట్టలు కావాలా, పని కావాలా. ఉన్నవానికి నడుస్తుంది, లేనివానికి ఎండ పెడతారు. ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్ రాబోతుంది, మరి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఈసారి మీరు? ఈసారి కాంగ్రెస్ గెలిచిద్ది అనుకుంటున్నాం. ఎందుకని కారణం? ఏం అన్ని గ్యాస్ 500కి ఇస్తాము, పింఛన్ పెంచుతాం, అంటే ఇప్పుడు రైతు భరోసా కేసీఆర్ గారు కూడా ఇస్తా అంటున్నారు 400కి. ఏం 10 ఏళ్ళు పాలన చేసాడు కదా, మళ్ళీ ఒకసారి కొత్తకి ఇద్దాం అనుకుంటున్నారు అంతా జనం టాకింగ్ ఇక్కడ. సికింద్రా కౌంటర్మెంట్లో ఇప్పుడు ఎవరు వస్తారు అంటావు ఈసారి? ఏమో ఆమె కాడ కాంగ్రెసే గెలుస్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్ రాబోతుంది, మరి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఈసారి? ఈసారి చాలా పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ ఉంది, తర్వాత బీఆర్ఎస్ ఉంది, తర్వాత జనతా పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది. ఇవన్నీ కూడా బరిలో ఉన్నాయి, కానీ ఇప్పుడు ప్రస్తుతము నడుస్తున్న కేసీఆర్ గవర్నమెంట్ ప్రస్తుతానికి బాగానే ఉంది. ఒకసారి ఆయన్నే గెలిపిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. 2 సార్లు ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ ఫామ్ చేసింది కదా, ఎన్నిసార్లు అయితే 5-6 సార్లు ఆయన చీఫ్ మినిస్టర్స్ కూడా ఉన్నారు కదా. దాంట్లో ఇప్పుడు 2వసారి 3వసారి అని ప్రశ్న ఎందుకు వస్తుంది? ఆడు ఎన్నిసార్లు నిలబడితే అన్నసార్లు దమ్ముంటే గెలుస్తాడు, లేకపోతే బీజేపీ వస్తే బీజేపీ వస్తుంది. ఏదొచ్చినా ప్రజలను పాలించాల్సిందే, కానీ ఏమీ తెలియదు కదా. సికింద్రా కౌంటర్మెంట్లో ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారంట సార్? గద్దర్ బిడ్డ పోటీ చేస్తున్నది, సాయన్న బిడ్డ పోటీ చేస్తున్నది కదా, ఎవరు గెలిచే అవకాశం ఉందంట సార్? ఇద్దరు బరిలో ఉన్నారు, ఇద్దరు కూడా సింపతి మీద గెలవాలనుకుంటున్నారు. సాయన్న కూతురు ఉంది, తర్వాత గద్దర్ గారి కూతురు ఉంది. వీళ్ళిద్దరిని తర్వాత బీజేపీ కూడా ఉందనుకోండి, బీజేపీ ఉన్నా కానీ అది సెకండరీ అయింది. ఫస్ట్ ప్రిఫరెన్స్ వెన్నెలకే ఇస్తారు ప్రజలు. తర్వాత స్థానము సాయన్న కూతురు. ఈ 3వ స్థానంలో బీజేపీ రావచ్చు, అయితే అటు ఇటు అయ్యి బీజేపీ సెకండ్ స్థానంలో కూడా రావచ్చు, కానీ దీన్ని మాత్రం వెన్నెలకే వస్తుంది. సార్ మీ ఓటు ఎవరికి, ఏ పార్టీకి? సార్
అవి చెప్పకూడదు అది సీక్రెట్ కనుక అది మాకే వదిలిపెడితే మంచిది. కేసీఆర్ పాలన ఎట్లా ఉంది? కేసీఆర్ మాకు ఏది లేదు, మాకు దాగలేదు, చోటు లేదు, ఏం లేదు, బురదలు పడుతుంది, వరద వస్తుంది, నీళ్ళు దొరుకుతాయి, మాకు ఏది గతి లేదు. ఒకటి నీళ్ళ ట్యాంక్ కట్టిపించండు అంతే. అది హనుమంతరావు అప్పుడు ఆయన దిక్కున్నప్పుడు, తెలంగాణ దిక్కున్నప్పుడు మాకు ఏది లేదు, దాగలేదు, భూమి లేదు, పంటను కూడా చోటు లేదు, మాకు చోటు లేదు, ఏది లేదు. ఇక మాకు రోడ్డు మీద మోరి కూడా సాపు చేస్తలేరు, మోరీలు కూడా సాపు చేస్తలేరు. ఇక రాజిరెడ్డి పెండరెడ్డి ఉన్నప్పుడు మాకు ఈ దాగలు మాకు ఉట్టి పిరి కాదు, ఉట్టి ఇచ్చిర్రు ఇవి వేసుకోమని తుర్కోలది మాది. ఏ పాటికి వెళ్తే మాకు ఏ పాటు దాగిస్తే ఆ పాటికి వేస్తాం. ఎవరు మాకు బెడ్రూమ్ మాకు ఇస్తారో వాళ్ళకేస్తాం. తాత ముత్తాత నుంచి 2 రూపాయల పింఛన్ నుంచి ఇప్పటిదాకా కేసీఆర్ ఎక్కించండి 2000 పింఛన్ చేసిండు, 2000 పింఛన్ చేసిండు అప్పటి సంది ఇంత వరకు జాగ్రత్తగా గాను మేము ఇచ్చిన కాగితాలు. మాది ఒక లీడరు సరిగా లేడు, ఓ ఎమ్మెల్యే సరిగా లేడు, ఒక కార్పెంటరు సరిగా లేడు, మాకు మమ్మల్ని వడ్డించుకుంటున్న మానవడే లేడు, మా కాగితాలు కూడా కేసీఆర్కి అందించిన మునగాడ లేడు మాకు. మాకు ముందు జాగ ఎవరైతే ఇస్తారో, డబుల్ బెడ్రూమ్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి ఓటేస్తాం. ఎలక్షన్ వస్తున్నాయి తెలంగాణలో, ఏ పార్టీ గెలుస్తాం? తెలంగాణ వస్తుంది అనుకుంటున్నాం అందరు అయితే, ఎందుకంటే అందరికి కేసీఆర్ వస్తాడు అని అనుకుంటున్నాం. ఎందుకంటే పెద్ద పింఛన్ ఇస్తున్నాడు, మళ్ళీ మనకు వచ్చేసి ల్యాండ్ షాపులకు వచ్చేసి ఇస్తే కరెంటు బిల్లు కూడా ఫ్రీ ఇస్తున్నాడు, అన్ని పనులు అయితే మంచిగానే చేస్తున్నాడు. ఇంకా మిగతా వాళ్ళదైతే మనకి ఎంత పెద్దగా ఏం ఇది ఉండదు, ఎవరు ఎట్లానే తెలియదు. ఈసారి కూడా పెద్ద ఆయన వస్తే మనకు కూడా మంచిగానే ఉంటుంది. ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాము, మా అమ్మ ఊరి దగ్గర ఉంది, ఆమె కూడా 2500 ఇస్తుంది కదా, ఆయన కూడా పెద్ద కొడుకులాగానే కదా. మా అమ్మ ఫోన్ చేసి కూడా చెప్తుంది, అరే నాయన వానికి ఇరా ఓటు, కేసీఆర్కే ఈ ఓటు, మళ్ళీ మాకు కూడా 5000 కూడా పింఛన్ వస్తుందేమో, వేస్తే మంచిది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇస్తా ఉంటుంది కదా, ఈయన ఉన్నట్లు ఉండదు కదా, ఆయన అది ఈయన వేరు. ఎందుకంటే అన్నీ తెలిసినోడు, కాంగ్రెస్లో ఎవరు ఏమో ఇప్పటి వరకు తెలియదు మనకు. సైనా బిడ్డనే గెలుస్తుంది ఖచ్చితంగా, అయితే 100% ఆ పాపనే గెలుస్తుంది, లాస్ట్ ఇయర్నే గెలుస్తుంది. బీజేపీ కూడా ఏం లేదు, ఒట్టిగా జెండాలు పట్టుకొని తిరగాల్సిందే, లాస్ట్ ఇయర్నే గెలుస్తుంది 100% లాస్ట్ ఇయర్ గెలుస్తారు. మాకు అట్లా అంటే ఏముందంటే నాకు కంట్రమెంట్లు వచ్చేసి ఇప్పుడు పట్టాలు లేవు, ఒక నోటరీ ఉన్నాయి కదా ఇల్లు, ఇవన్నీ అయితే మంచిగా ఉంటుంది అని మేము అనుకుంటున్నాం. మాకు రోడ్లు వేసుకొని నల్లాలు కానీ కరెంట్లు అయితే ఏ ప్రాబ్లం లేదు, నల్లాలు ఏదో ఏ ప్రాబ్లం లేదు. ఒకటి మా ఏంటంటే ఇండ్లది పట్టాలు ఇప్పిస్తే చాలు అంతే, ఇంకా ఇవ్వలేదు, అది ఒకటి ఉంది మెయిన్. అంతే ఇంకా ఈసారి తెలంగాణ ప్రభుత్వంలో ఇది ఒకటి వస్తే మేము కంట్రమెంట్లో ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ అంతే. ఇప్పుడు ఎలక్షన్ తెలంగాణ ఎలక్షన్ రాబోతున్నాయి, ఓకే, ఏ పార్టీ గెలుస్తా అనుకుంటున్నారు, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈసారి బాగుంటుందంటే మార్పు కోరుకుంటున్నారు ప్రత్యేకంగా ప్రజలు. సో ఇప్పుడు నాకు తెలిసి టీఆర్ఎస్ కూడా మంచి ఊపులో ఉంది, మంచి ఫామ్లో ఉంది. సో ఇంకో వచ్చేసి మనం హనుమంతన్న గారు టీఆర్ఎస్ని విడిపోయి కాంగ్రెస్లో చేరడం జరిగింది. సో అతనికి కూడా సపోర్ట్ చాలా విపరీతంగా సపోర్ట్, అన్నకు కూడా తనకి కూడా చాలా సపోర్ట్. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో గద్దర్ కూతురు అంటే వెన్నెల గారు అంటే మొన్న రీసెంట్గా తనకి టికెట్ కేటాయించినప్పుడే తన గురించి అందరికి తెలుసు ప్రజలకి, వెన్నెల అంటే ఎవరు పలాని గద్దర్ కూతురు అనేసి. సో ఇంతకుముందుకు అమ్మాయి ఇప్పుడు మన అతను చనిపోయారు కదా, సాయన చనిపోయాడు. సాయన చనిపో కాలం చేయకముందు నుంచి తన కూతురు సాయనతో ప్రచారం కానీ, సో వాడ్ టు వాడు తిరగడం కానీ, సో ఇనాగ్రేషన్స్ కానీ, 26 జనవరి ఫ్లాగ్ కానీ దాని గురించి కానీ వచ్చేవాళ్ళు పబ్లిక్లో కొద్దిగా పరిచయం పెంచుకున్నాడు తను. సో తను కూడా ఈ వెన్నెల కూడా వాళ్ళ నాన్న ఉన్నప్పుడు తను కూడా కొద్దిగా తనతో పాటు కొంచెం పబ్లిక్లో వస్తే తొలగ తను కూడా కొంచెం సపోర్ట్ చేసేవాళ్ళు అనిపిస్తుంది పబ్లిక్. సో తను రీసెంట్గా తను ఎక్స్పైర్ అయిన తర్వాతనే టికెట్ కాంగ్రెస్ వాళ్ళు డిసిజన్ తీసుకున్నారు. అమ్మాయి అయితే తనకి ఏమంటారు పబ్లిక్ సపోర్ట్ చేస్తుంది అంటే సానుభూతి ఓట్లు ఉంటాయి కదా. సో అలానే అలా చేశారేమో కానీ పెద్దగా నేను కూడా ఫ్రెండ్స్ని అడిగాను, పలానా అమ్మ తను వార్డులో ఉంది కదా ఇప్పుడు తన గురించి కాంగ్రెస్లో టికెట్ ఇచ్చారు, తను రా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే తను ఎవరో తెలియదనే చెప్తున్నారు. సో అది కూడా మీకు నేను చెప్పాల్సి వస్తుంది. సో వెన్నెల గారు అంటే నాకు కూడా తెలియదు ఓపెన్గా చెప్పాలంటే, రీసెంట్గా నేను కూడా తనని చూడడం జరుగుతుంది.
ఇప్పుడు చెప్పేలా లేదండి. 30 వారికి చూడాలి అసలు పబ్లిక్ ఎప్పుడు ఏ టైంలో ఇలా రియాక్ట్ అవుతారో తెలియదు, ఎక్కడ సైడ్ చేంజ్ అయ్యేది కూడా తెలియదు. సో వీళ్ళందరూ ఇప్పుడు హామ్లీస్ కాంగ్రెస్ కూడా ఇప్పుడు ఏమంటారు మార్పు కోరుకుంటున్నారు. వీళ్ళు అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు చాలా ఇప్పుడు అన్ని హామీస్ ఇస్తున్నారు. సో చూడాలి ఎవరికి ఇస్తామో ఏమో ఎవరికి. కేసీఆర్ పాలన నచ్చిందా నీకు? అందరికీ నచ్చింది బిడ్డ. మరి సార్ ఏ పార్టీ కొట్టేయాలనుకుంటున్నావు? అప్పుడు ఏం ఎట్లా ఉంటుందో నా మూడు అప్పుడు అట్లా కొడతా ఎట్లా చెప్పాలి? అవు మళ్ళీ ఇప్పుడు ఎట్లా చెప్పానికి అవుతుంది, మనం చెప్పానికి కాదు. ఏమో బిడ్డ మనకు తెలియదు, మనం తిరిగేటోళ్ళు ఎంట తిరుగుతారు చూడు వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు, మనం తిరగం మనకు తెలియదు. ఇప్పుడు వాళ్ళు ఎంట తిరిగే వాళ్ళకి తెలుసు ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు. ఎట్లుందమ్మా కేసీఆర్ పాలన? బాగానే ఉన్నాడు పా, ఆయన అన్ని మంచిగా చేసిండు. కాంగ్రెస్ వస్తూ ఉంటున్నారు కదా, ఏమో ఎవరు అదృష్టం నాన్న. ఇప్పుడు మన చేతుల్లో ఉందా? ఆ దేవుడి చేతుల్లో ఉంది. మూడు అడగపోతే ఎట్టేటి అవుతుందో మాకే బుగులు, ఎవరికి వేయాలా ఎవరికి వేసాలా అట్లా ఉంది నాన్న. మీరు ఏ పాటికి వెళ్ళాలనుకుంటున్నారు? నేను ఏమనుకో నాన్న, ఏది వస్తుంది అది చేస్తాం, ఎవరు సహాయం చేస్తారో వాళ్ళకే వేయాల. నమస్తే, ఏం పేరు? మీ పేరు గోపాల్ యాదవ్. తెలంగాణ ఎలక్షన్ రాబోతుంది, ఏ పార్టీ గెలుస్తా అనుకుంటున్నారు? కాంగ్రెస్. కారణం ఏమంటారు? టీఆర్ఎస్ వచ్చి ఏం చేసేయలేదు ఇన్ని రోజులు, ఇప్పుడు 15 అయింది, 15 ఏం చేయలేదు. కాంగ్రెస్ అని వస్తే మన చేస్తామని. ఓకే, సికింద్ర కౌంటర్మెంట్లు ఇప్పుడు ఎవరు గెలుస్తారంటో? ఇప్పుడు గద్దర్ కుదిరి గారు పోటీ చేస్తున్నారు, సాయన్న కుదిరి గారు పోటీ చేస్తున్నారు, వెన్నెల గెలుస్తుంది. వెన్నెల గద్దర్ కూతురు. ఏ పార్టీ గెలుస్తా అనుకుంటున్నారు ఈసారి? గదే ఎన్నెల. ఎందుకంటారు వెన్నెలకి ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళ నాయన మంచివాడు ఉండే కదా గద్దర్, అందుకే ఓటేయాలనుకుంటున్నాను. పక్క గెలుస్తుంది ఆమె, వాళ్ళ నాయన దిక్కేలా వేయాలి. బీజేపీ ఏం లేదండి ఇక్కడ? ఏం లేదు బీజేపీ. మొత్తం ఓవరాల్గా తెలంగాణలో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్. సీఎం ఎవరైతే కాంగ్రెస్లో మరి వస్తే? ఇంక అది రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఇక ఓల్నరు వాళ్ళ సీనియారిటీని పట్టిస్తారు కదా, అంతే.